యవనస్తుడైనటువంటి యేసేబు చిన్నప్పుడు పొందిన కళలు, కానీ అతడు ప్రధానయ్యేంత వరకు యేసేబును ఎన్నడను కూడా దేవుడు మర్చిపోలేదు, మరవలేదట. చక్కగా వాక్యం రాయబడుతుంది, అతడు గుంటలో పడినప్పుడు మర్చిపోలేదు, పొదీపరి ఇంట్లో ఉన్నప్పుడు మర్చిపోలేదు, నేర వేసినప్పుడు దేవుడు మర్చిపోలేదు, శరసాల్లో ఉన్నప్పుడు మే దేవుడు మర్చిపోలేదు. తగిన కాలం తగిన సమయం రాగానే ఏం చేశాడు? ఆ స్థానంలో దేవుడు నిలబెట్టాడు. దావీదు దేవుడు పిలుచుకున్న తర్వాత సమూయేలు చేత దావీదు రాజును చేయనగానే రాజును అభిషేకించాడు, కానీ వెంటనే రాజు అయిపోలేదు. ఎక్కడ తీసుకెళ్ళాడు ట్రైనింగ్కి దావీదిని? అరణ్యంలో తీసుకెళ్ళాడు. మొత్తం బాగా నలగొట్టి ఓకే రైట్, ఇప్పుడు నీకు ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, వెళ్ళి రాజు అన్నాడు. అంటే దేవుని ఆశీర్వాదం వచ్చేయగానే సమూయేలు రాజాభిషేకం ఇవ్వగానే దావీదు రాజు అయిపోలేదు. మోషే పుట్టించింది దేనికోసం? మోషేను ఇశ్రాయేల్ ప్రజలు రక్షించడానికి. అయితే అతడు బహువిద్యలు నేర్చుకున్న తర్వాత అతడు నా ప్రజలని తెలుసుకోగానే మోషే నాయకుడు చేసేలా? ఎన్ని సంవత్సరం పెట్టింది నాయకుడు అవడానికి? 40 సంవత్సరాలు. దేవుడు ఏం చేశాడు? ట్రైనింగ్, కొండల్లో ట్రైనింగ్, లోయల్లో ట్రైనింగ్. ట్రైనింగ్ కావాలి ఈరోజు. ఒక సేవకుడికి ట్రైనింగ్ కావాలి, ఒక రాజుకు ట్రైనింగ్ కావాలి, ఒక ఈరోజు మనల్ని పాలించే నాయకులకు ట్రైనింగ్ కావాలి. ఇప్పుడు వచ్చే నాయకులు చాలా ముందు ఉన్నాయి, ట్రైనింగ్ ఉండదు ఏముండదు. రాత్రి డబ్బు ఉంటే చాలు నాయకులు అయిపోతారు, ధనం ఉంటే చాలు పాలించే వాళ్ళు అయిపోతున్నారు. కాదండి, ఆ ట్రైనింగ్ పీరియడ్ అనేది దేవుడు ఒక్కొక్కరికి ఇస్తుంటాడు. అది నేర్చుకున్న తర్వాత తగిన కాలంలో దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని నిలబెడుతుంటాడు.